సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు మనందరికీ తెలిసి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఇండియన్ సివిల్ సర్వీసెసే ప్రతి విద్యార్థి యొక్క కళల ప్రపంచం జిల్లా కలెక్టర్ ఐఏఎస్ కదండి ఐఏఎస్ సాధించడం అనేది ప్రతి విద్యార్థి యొక్క కళల సామ్రాజ్యం అయితే అటువంటి ఐఏఎస్ సర్వీస్ని ఐపిఎస్ సర్వీస్ని ఇటువంటి ఉన్నతమైనటువంటి సర్వీసుల్ని అందుకోవాలంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది అందులో భాగంగా మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది ఇదివరకే ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి పోటీ పరీక్షల్లో ఒకప్పుడు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉండేవి ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి కట్ చేసినారు అయితే యూపీఎస్సిలో ఇంతకుముందు రెండు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉండేవి ప్రస్తుతం ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది అటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్లలో మన తెలుగు లిటరేచర్ కూడా ఒకటి ఉంది తెలుగు సాహిత్యం కూడా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంది ఈ తెలుగు సాహిత్యంతో సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకి అటెండ్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ మంది విజేతలుగా నిలుస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల నుండి ఇండియన్ సివిల్ సర్వీసెస్ని నెగ్గేటటువంటి అభ్యర్థుల్లో విజేతలుగా నిలుస్తున్నటువంటి అభ్యర్థుల్లో తెలుగు సబ్జెక్టు ఒక ఆప్షనల్గా తీసుకుని విజేతలుగా నిలుస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు మరి అటువంటి తెలుగు సాహిత్యంలో ఏ సిలబస్ ఉంది అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం యూపీఎస్సి ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం మెయిన్స్ పరీక్షల్లో భాగంగా తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుంటే తెలుగు సాహిత్యంని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుంటే ఏ సిలబస్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ సిలబస్ ఏమిటి అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం అయితే ఈ ఒక్క ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ వన్ పేపర్ టూ అని రెండు పేపర్లు ఉంటాయి మొదటగా మనం పేపర్ వన్ తెలుగు పేపర్ని చూద్దాం పేపర్ వన్లో తెలుగు సిలబస్ ఏముందో ఇప్పుడు పరిశీలన చేద్దాం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ తెలుగు సాహిత్యం సిలబస్ పేపర్ వన్ అందులో పార్ట్ ఏ ఇందులో ఏముంది భాష గురించినటువంటి సిలబస్ ఉంది ఏమిటి భాష గురించిన సిలబస్ ఒకటి ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం ఆంధ్రం తెలుగు తెలుగు పదాల పుట్టు పూర్వోత్తరాల గురించి ఉంది మొదట తర్వాత మూల ద్రావిడ వర్ణాలు పదాలు వ్యాకరణాంశాలు వాక్యము ప్రాచీన ఆధునిక తెలుగులో పరిణామం పొందిన విధానం అన్న అంశం ఉంది మూడవ అంశం ప్రాచీనాంధ్ర భాష నవీన వ్యవహారిక భాషగా పరిణామం చెందిన విధానం గురించి ఉంది నాలుగవ అంశం తెలుగుపై అన్య భాషా ప్రభావం అన్న అంశం ఉంది ఐదవ అంశం భాష ఆధునీకీకరణ తెలుగు ఆధునికీకరణకు భాషాభివృద్ధికి జరిగిన ప్రయత్నాలు అన్న అంశం ఉంది ఆరవ అంశం మాండలికం ఉంది ఏడవ అంశం వాక్యము ప్రత్యక్ష పరోక్ష వచనాలు అనేటటువంటి సిలబస్ ఉంది ఎనిమిదవ అంశము అనువాదము అనువాదంలో సమస్యలు అన్న అంశం అనేది ఉన్నది ఇప్పుడు ఇప్పుడు పేపర్ వన్లోనే పార్ట్ బిలో ఏముందో చూద్దాం పేపర్ వన్లో పార్ట్ బిలో సాహిత్యం గురించి సిలబస్ ఉంది తెలుగు సాహిత్య చరిత్ర ఒక విహంగ వీక్షణం ఆధునిక కవిత్వంలో వచ్చిన ఉద్యమాలు సాహిత్య వికాసంలో అంతర్గత సూత్రం ఈ అంశాల మీద సిలబస్ అనేది ఉంది ప్రాంగణ యుగంలో తెలుగు సాహిత్యం మరియు మార్గ దేశీ కవిత్వాలు రెండవ అంశం నన్నయ యుగం చారిత్రక సాహిత్య భూమిక నన్నయ ఆది కవి పంపయుగం మీద నన్నయ తిరుగుబాటు నన్నయ కవిత లక్షణాలు అన్న అంశం ఉంది మూడవ అంశం శివకవుల సాహిత్యం ద్విపద శతకం రగడ ఉదాహరణ శైవకవి నన్నెచోడు వీరశైవ కవి పాల్కూరికి సోమనాథుడు అన్న అంశం అనేది ఉంది నాలుగవ అంశం తిక్కన వ్యక్తిత్వం తిక్కన గారి నిర్వసనోత్తర రామాయణం తిక్కన ఆంధ్ర మహాభారతం తిక్కన కవితలో నాటకీయత నన్నయ్య తెక్కన కవితలలో కానవచ్చే భేద సాదృశ్యాలు అన్న అంశం అనేది నాలుగవ అంశంగా మనకి సిలబస్లో పొందుపరిచారు ఇక ఐదవ అంశం ఎర్రన రచనలు ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు నాచన సోమన సంవిధాన చక్రవర్తి నాచన సోముడు నవీన గుణ సనాతుడు నాచన సోమనాథుని చమత్కార ప్రస్థానం ఇలా ఈ అంశాలనేవి ఉన్నాయి ఆరవ అంశం శ్రీనాథుని వ్యక్తిత్వం శ్రీనాథుడు రసప్రసిద్ధ దారుధుని శ్రీనాథుని వ్యక్తిత్వం శ్రీనాథుడు రసప్రసిద్ధ దారుధుని శ్రీనాథుడు ఆంధ్ర భాష నైషదాబ్జభవుడు శ్రీనాథుడు హరవిలాసం శ్రీనాథుడు భీమఖండం కాశీఖండం బమ్మెర పోతన గారి భాగవత రచన ఈ అంశాలనేవి ఆరవ అంశంగా ఉన్నాయి ఏడవ అంశం భక్తి సాహిత్యం సంకీర్తన సాహిత్యం తాళపాక అన్నమాచార్యులు అంశం ఉంది ఎనిమిదవ అంశం ప్రబంధ యుగం కొన్ని ప్రసిద్ధ ప్రబంధాలు ప్రబంధ లక్షణాలు ప్రబంధ యుగంలో రెండు శిఖరాలు వారు అల్లసాని పెద్దన మరియు పింగలి సూరణ ఈ అంశాలనేవి ఉన్నాయి తొమ్మిదవ అంశం దక్షిణాంధ్రయుగం వివిధ ప్రక్రియలు తెలుగు యక్షగానం గారి కృతులు వ్యామన యోగి పద్యం ప్రక్రియ మకుటం ముద్ర శతక సాహిత్యం తెలుగులో ద్విపద సాహిత్యం వచన కార్య వికాసం వీరితో పాటు వ్యాఖ్యాలు ఇవి ఉన్నాయి ఒకటి జానుతెనుగు రెండు పాల్కూరికి సోమనాథుని రచనలు మూడు రగడ నాలుగు ఉదాహరణం ఐదు పదకవితలు ఆరు రామదాసు ఏడు రఘునాథ నాయకుడు ఎనిమిది చేమపూర వెంకటకవి తొమ్మిది ప్రాచీనాంధ్ర సాహిత్య యుగాల్లో కవయిత్రులు పది భక్త కవులు తాళ్ళపాక అన్నమయ్య రామదాసు త్యాగయ్య పది ఆధునిక తెలుగు సాహిత్యం ప్రక్రియలు నవల కథానిక నాటకం నాటిక కవితా ప్రక్రియలు పదకొండు సాహిత్య ఉద్యమాలు జాతీయోద్యమం కవితోద్యమం నవ్య సంప్రదాయ ఉద్యమం అభ్యుదయ కవితోద్యమం విప్లవ కవితోద్యమం దిగంబర కవులు స్త్రీవాదం దళితవాదం ఇటువంటి తెలుగు కవిత్వ ఉద్యమాలు అనేవి ఉన్నాయి పదమూడవ అంశము జానపద సాహిత్యం ప్రధాన ప్రక్రియలు జానపద కళలు ఇవి ఉన్నాయి ఇక పేపర్ టూ విషయంకి వస్తే ఎంతవరకు మనం పేపర్ వన్ గురించి చర్చించుకున్నామండి ఇప్పుడు పేపర్ టూ ఇదే తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇదే ఆప్షనల్ పేపర్కు సంబంధించ సబ్జెక్టుకు సంబంధించి మొదటి పేపర్లో ఉన్నటువంటి సిలబస్ గురించి మనం ఇంతవరకు విశ్లేషణ చేసాం ఇప్పుడు రెండవ పేపర్లో ఉన్న సిలబస్ని చూద్దాం సాధారణ అంశాలు రసవాద దృక్పథం ధ్వనివాద దృక్పథం వక్రోక్తివాద దృక్పథం రూపవాదం నిర్మాణవాదం భావచిత్రవాదం ప్రతీకవాదం సామాజిక విమర్శ మనోవైజ్ఞానిక విమర్శ చారిత్రక విమర్శ వీటిని ప్రధానంగా చేసుకుంటూ సిలబస్ని రూపొందించడం జరిగింది మొదటి అంశం నన్నయ ఆంధ్ర మహాభారతము దుష్యంత చరిత్ర రెండవ అంశము తెక్కన ఆంధ్ర మహాభారతం నుండి శ్రీకృష్ణుని రాయభారఘట్టము మూడవ అంశము శ్రీనాథుని కాశీఖండము నుండి గుణనిధి కథ నాలుగవ అంశము పింగలి సూరణ గారి కళాపూర్ణోదయము సుగాత్రి శాలీనుల కథ ఐదవ అంశము మొల్ల రామాయణము బాలకాండము ఆరవ అంశము కాసుల పురుషోత్తమ కవి గారి ఆంధ్రనాయక శతకము పార్ట్ బిలో ఉన్నటువంటి అంశాలు ఇంతవరకు రెండవ పేపర్లోనే పార్ట్ ఏలో ఉన్న ఉన్న అంశాలని చూసాం ఇప్పుడు రెండవ పేపర్లోనే పార్ట్ బిలోని అంశాలని చూద్దాం ఏడవ అంశము గురజాడ అప్పారావు గారి ఆనిముత్యాలు కథానికలు ఎనిమిదవ అంశము విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్ర ప్రశస్తి తొమ్మిదవ అంశము దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము పదో అంశము శ్రీశ్రీ గారి మహాప్రస్థానము పదకొండవ అంశము జాషువా గారి గబ్బిలం మొదటి భాగము పన్నెండవ అంశము సి నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలు పదమూడవ అంశము కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శారద లేఖలు ప్రథమ భాగము పద్నాలుగవ అంశము ఆత్రేయ గారి ఎన్జీఓ నాటకం పదిహేనవ అంశము రాచకొండ విశ్వనాథ శాస్త్రి అంటే రావి శాస్త్రి గారి అల్పజీవి ఇదండి అంటే టోటల్గా ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగు లిటరేచర్లో ఉన్నటువంటి సిలబస్ ఇది అయితే ఈ వీడియోలో మనం సిలబస్ గురించి చూసాం కదా తర్వాతి వీడియో నుంచి వారానికి ఒక్కసారి ప్రీవియస్ పేపర్లని తీసుకొని ప్రీవియస్ పేపర్ల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఒక్కొక్క ప్రశ్నని తీసుకొని ఆ ప్రశ్నల గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కంటెంట్ అనేది సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వారం వారం అందించే ప్రయత్నం చేస్తాను సరే దీని మీద అభ్యర్థులు మీ యొక్క అభిప్రాయాలని సూచనల్ని సలహాలని వీటిని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే